అయితే సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ఒక రూమర్ కి సంబంధించి, రూమరా నిజమా అనేది మీరు క్లారిటీ ఇవ్వచ్చు. అయితే పుష్ప వన్ కి సంబంధించి రిలీజ్ అయ్యే టైంకి మెగా ఫ్యామిలీ అంతా కూడా ఒక వన్ అంబ్రెల్లా కింద ఉన్నారు. బట్ ఇప్పుడు రాజకీయాల పరంగా ఒక రెండుగా విడిపోయారనే టాక్ కూడా ఉంది కదా. సో రిలీజ్ సంబంధించి మాత్రం హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, అలాగే థియేటర్స్ కావచ్చు ఇవన్నీ కూడా. సో మీరేమనుకుంటున్నారు మెగా ఫ్యాన్స్ విషయంలో, దీన్ని అదే స్థాయిలో పుష్ప లెవెల్లో తీసుకెళ్తారు అనుకుంటున్నారా? డెఫినెట్లీ అండి, వాళ్ళందరూ ఒకటే ఉన్నారు. ఏదన్నా చిన్న చిన్న ఇన్సిడెంట్స్ అయి ఉన్న ఎలక్షన్స్ టైంలో జరుగుండొచ్చు కానండి, బట్ ఫ్యాన్స్ అందరూ ఒకే థాట్ మీద ఉన్నారు. ఎవ్రీబడి వాంట్ టు వాచ్ దిస్ ఫిలిం అండి. పాలిటిక్స్ అపార్ట్, నవీన్ గారు ఇక్కడ ఉండే దానికి పొలిటికల్గా ఈయనేం డివైడ్ అవ్వలేదు అండి. ఈయన అసలు ఏ పార్టీ కాదు ఏం కాదు. మీరు పొలిటికల్గా డివైడ్ అయ్యారంటున్నారు, లేనిపోయిన మాట అది. ఆయన ఏ పార్టీ కాదు ఏం లేదు మేడం. మంచి అస్సలు అందరూ ఒకటే మేడం, అందరూ సినిమా లవర్సే, అందరూ సినిమానే ఎంజాయ్ చేస్తారు. మీరు అదొక్కటి మాత్రం యూ జస్ట్ ఎడిట్ దట్ థింగ్. పొలిటికల్గా డివైడ్ అయిన పొలిటికల్గా ఆయనకి ఏ అఫిలియేషన్ ఎవరితో లేదు అంతే. అది నవీన్ గారు, అల్లు అర్జున్ వాయిస్ ఓన్లీ తెలుగుకే ఉంటుందా, లేకపోతే ఈజ్ ఈ గోయింగ్ టు డబ్ హిస్ వాయిస్ ఇన్ అదర్ లాంగ్వేజ్ ఆల్సో? అంటే ఏదైనా, బికాజ్ హీఈస్ హ్యావింగ్ ఏ హ్యూజ్ ఫాలోయింగ్ ఇన్ కేరళ కావచ్చు, లేకపోతే మా మల్లవుడ్ కావచ్చు, ఆ మలయాళం కానీ లేకపోతే ఇంకేదైనా లాంగ్వేజ్, ఈజ్ ఈ గోయింగ్ టు డబ్? హిందీ డెఫినెట్లీ ఈజ్ నాట్ డబ్బింగ్ అండి. అది అంటే అప్పుడు అందరూ దే ఆర్ అంటే అలవాటు పడిపోయారు కదండి దీనికి. ఈ సీక్వెల్కి అయితే ఆ రిస్క్ తీసుకోవట్లేదండి. వన్ ఎలా ఉందో దాని కంటిన్యూటీలో ఉంటే బాగుంటుంది అన్నట్టు అసలు ఆలోచన చేయలే యాక్చువల్లీ. రవి గారు, ఇంత పొటెన్షియల్ ఉన్న అల్లు అర్జున్ని, సుకుమార్ని, అలాగే మైత్రి మూవీ మేకర్స్, ఇలాంటి పొటెన్షియల్ ఉన్న ముగ్గురు కూడా ఒకే సినిమా మీద 3 సంవత్సరాలు స్ట్రక్ అవ్వటం ఇండస్ట్రీకి ఎంతవరకు మంచిదంటారు? బహుశా మీ పర్సనల్గా మీకు ఒక మంచి సినిమా తీసామనే ఫీలింగ్ ఉండొచ్చు, బన్నీ గారికి ఒక మంచి సినిమా నటించాననే ఫీలింగ్ ఉండొచ్చు, బట్ ఇండస్ట్రీకి ఎంతవరకు అది కరెక్ట్? లేదండి, అందరూ హీరోస్ అందరూ కూడా దే ఆర్ ఇన్ రీథింక్. ఇది అలా ఎక్కువ కాలం ఎక్కువ టైం చేయకుండా 2 ఇయర్స్కి 3 ఫిలిమ్స్ చేయాలని ఆల్మోస్ట్ పెద్ద హీరోలు అందరూ అదే దాని మీద డిసైడ్ అయ్యారండి. ఇక నుంచి ఆ పేస్ పెరుగుతుంది. ఈ ఒక్క సినిమాకి చిన్న ఎగ్జంప్షన్ ఇవ్వండి సార్, ఎందుకంటే ఈ 3 ఇయర్స్ చేసినా సరే దాంట్లో ఎంత హార్డ్ వర్క్ చేశారో మేము దగ్గరుండి మేము చూసాం. సుకుమార్ గారు కానీ, లేకపోతే బన్నీ గారు కానీ, దేవి గారు కానీ, ఫగత్ ఫాజిల్ మొత్తం సార్ వీళ్ళు వాళ్ళని కాదు. ఆఖరికి మా కెమెరా డిపార్ట్మెంట్ వీళ్ళు, ఆ కూబా అని ఒక పౌలిష్ కెమెరామెన్ ఉన్నాడు సార్, అతను అయితే అసలుకి అసలు ఇలా కూడా పనిచేస్తారా అన్న దాంట్లో పగలు రాత్రి పనిచేస్తాడు సార్ అతను. అలాగే ఎవ్రీ వన్ హ్యావ్ గివెన్ దిర్ 100% అండి. వి హోప్ విల్ సీ దట్ అవుట్కమ్ ఆఫ్ గివింగ్ 100% ఆన్ December 5th. రవి గారు.